సేవా మా కుటుంబం నీ సేవకే అంకితము దేవా మా కుటుంబం నీ సేవకే అంకితము ఈ శాపలోకానా నీ సాక్షులుగా నీ జీవితంలో నీ బిడ్డ పట్ల నువ్వు ప్రవర్తిస్తున్న ప్రవర్తన ఎలా ఉన్నది? 18 సంవత్సరాలు వచ్చేసరికి పెళ్లి చేసి ఒక ఇంటికి కోడలుగా పంపించావు. ఆవిడకి ఏం తెలుసు అసలు కుటుంబాన్ని ఎలా నడుపుకోవాలో? ఆవిడకి ఏం తెలుసు అసలు కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో? ఆవిడకేం తెలుసు కుటుంబంలో ఒక సమస్య వస్తే దాన్ని ఎలా పరిష్కరించుకోవాలో? ఆవిడకేమీ తెలియదు. ఏదైనా తెలిసింది ఉన్నదా అంటే అది నీ దగ్గర నేర్చుకున్నదే ఆ బిడ్డల జీవితాల్లో ఉంటుంది. అందుకని మాటి మాటికి చీటి చీటికి భార్యాభర్తలైన వారు కొట్టుకొని విడిపోవటం కాదు, మాటి మాటికి చీటి చీటికి కొట్టుకొని తిట్టుకొని దూరంగా వెళ్ళిపోవటం కాదు. ఈ ప్రభావం నీ బిడ్డల మీద పడుద్ది బిడ్డ. ఈ ప్రభావం నీ బిడ్డల జీవితాల్లోకి వచ్చిందనుకో, రేపు నీ బిడ్డలు కూడా వివాహానంతరం కొద్ది రోజుల పాటు మాత్రం మంచిగా ఉంటారు, ఆ తర్వాత మీరు విడిపోయినట్టు వాళ్ళు విడిపోతారు, మీరు కొట్టుకున్నట్టు వారు కొట్టుకుంటారు, మీరు తిట్టుకున్నట్టు వారు తిట్టుకుంటారు. నీ ప్రతి అడుగు నీ ప్రతి ఆలోచన నీ బిడ్డల మీద పడతా ఉంటుంది. ఒకవేళ నువ్వు కోపదారుడు అనుకో, నువ్వు కోపదారుడుగా ఉన్నావు అనుకో, నీ కోపాన్ని నీ కొడుకు కూడా అబ్జర్వేషన్ చేస్తూ నడుస్తాడు, కాబట్టి రేపటి రోజున వాడు కూడా కోపదారుడు అవుతాడు. అందుకని అప్పుడప్పుడు అంటా ఉంటారు, విడత్సం తండ్రి పోలకే, విడత్సం వాళ్ళ తండ్రిలాగే అరుస్తూ ఉంటాడు అని అంటూ ఉంటారు. చూడు, ఎందుకు అలా అంటారంటే నువ్వు అరిచావు కాబట్టి నీ ప్రభావం నీ బిడ్డల మీద పడుతుంది. దాని వలన ఏమవుతుంది? కుటుంబాలు ఏమవుతున్నాయి? స్పాయిల్ అయిపోతున్నాయి. అందుకని తల్లిదండ్రులమైన మనం మన నడవడిక చాలా జాగ్రత్తగా ఉండాలి. మన బిడ్డలు మన ఇంట్లో సంచరించేటప్పుడు మన సమస్యలను వాళ్ళకి చెప్పకూడదు, మనం అరుచుకోకూడదు, పూతులాడుకోకూడదు. చూడండి, కొంతమంది తండ్రులు కొడుకులను పిలిచి సిగరెట్ దారాన్ని పంపిస్తారు. సిగరెట్ తెచ్చిన వాడు కొడుకుతో కూడా అదే పని చేపిస్తాడు. వాడు కూడా రేపటి రోజు సిగరెట్ తాగుతూ తన కొడుక్కి సిగరెట్ దారా అని చెబుతాడు. చూడు, ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆలోచన ఈ కొడుకు అంటే తన తండ్రి దగ్గర నుండి వచ్చింది. అందుకనే మన కుటుంబాలు పాడవుతున్నాయండి. అంటి దినాల్లో చాలామంది యవన జీవితాలు డివోర్స్ అయిపోయి విడాకులైపోయి కోర్టుల చుట్టూరు తిరుగుతున్నారంటే దానికి కారణం ఎవరో కాదు, నువ్వు, నీ భార్య. మీరు తల్లిదండ్రులుగా ఉండవలసిన మీరు, మంచిగా నడవడికలో నడవవలసిన మీరు సరైన నడకలో లేకపోవడాన్ని బట్టి మీ పిల్లల జీవితాలు కూడా పాడైపోతున్నాయి. ఆ ప్రభావం నీ పిల్లల మీద పడుద్ది, ఆలోచనలని నీ పిల్లల మీద పడతాయి. అందుకని తల్లిదండ్రులుగా ఉన్న మనం, తల్లిదండ్రులుగా స్థానంలో ఉన్న మనం చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి. ఒకసారి ఒక తల్లిట ఒక చిన్న కొడుకుని ఒక దొంగతనానికి ప్రోత్సహించింది. ఆ చిన్న కొడుకట ఓ తోటలోకి వెళ్ళి తోటకూర పట్టుకొచ్చాడట. పొద్దుట పూట తోటకూర తీసుకొచ్చి తల్లికి ఇచ్చాడట. ఇస్తే ఆ తల్లి సంతోషించి, ఎక్కడ తీసుకొచ్చావు రా కొడక అంటే, పలానా వాళ్ళ తోటలో ఎత్తుకొచ్చాను మమ్మీ అని చెప్పాడట. చెప్తే ఆ తల్లి సంతోషించి ఆ రోజు కూర వండి అందరు కలిసి భోజనం తిన్నారట. మరికొద్ది రోజుల తర్వాత ఆ ఊరిలో మరొక చిన్న దొంగతనం చేసి కొన్ని వస్తువులని ఆ కుమారుడు ఎత్తుకొచ్చాడు. ఆ తల్లి సంతోషించి, ఈ వస్తువుని ఎప్పటి నుంచో కొందాం అనుకుంటున్నాను రా బిడ్డ, నువ్వు భలే తీసుకొచ్చేసావు అని చెప్పి సంతోషించి ఆ వస్తువుని ఇంట్లో పెట్టిందట. ఈ రీతిగా కొడుకు ఏం అలవాటైందో తెలుసా? దొంగతనం అలవాటైపోయింది. ఆ ఊరిలో పెద్ద గజ దొంగగా మారాడు, నేరస్తుడైపోయాడు. భయంకరమైన హత్య కేసులో శిక్ష అనుభవిస్తూ ఒక రోజున ఆ శిక్షకు పాత్రుడై ఆ శిక్షలో ఆయన ఉంటూ ఉండగా పోలీసు అధికారులు కోర్టు సంచలనమైన తీర్పిచ్చిందట. ఆ గజ దొంగకు ఉరి శిక్ష వేయండి, వాడు బ్రతికి ఉంటే భయంకరమైన నాశనాలు చేస్తాడు, భయంకరంగా సమాజాన్ని పాడు చేస్తాడు, వాడిని చంపేయండి, ఉరి తీయండి అని ప్రభుత్వం కోర్టు తీర్పు తీర్చిందట. అందరు అడుగుతున్నారట, బాబు నీ చివరి కోరిక ఏమైనా ఉన్నదా? నీ చివరి మాట ఏమైనా ఉన్నదా? నిన్ను కొద్ది గంటలలో ఉరి తీయబోతున్నాము, ఇది కోర్టు యొక్క తీర్పు అని ఆ యవనస్తుని అడిగితే ఆ యవనస్తుడు, ఏమండి
నా చివరి కోరిక ఏమి లేదు కానీ మా అమ్మతో ఒక్కసారి మాట్లాడాలి, మా అమ్మతో ఒక్కసారి నేను మాట్లాడాలి. వాళ్ళ అమ్మను పిలిపించారు, ఆ తల్లి గుండెలు బాదుకుంటూ ఏడుస్తుంది, బిడ్డ నీకెంత పరిస్థితి వచ్చిందిరా, ఈ పరిస్థితి నీకు రాకుండా నాకు వస్తే బాగుండు, నువ్వు నాకు దూరం అయిపోతున్నావు అని ఏడుస్తూ ఆ కుమారుడి మీద పడి ఏడుస్తుంటే ఆ కుమారుడు తన చేతులు పట్టుకొని, అమ్మా నేను ఈరోజు చనిపోవడానికి కారణం నేను కాదు, ఇంకొకరు కాదు, నేను ఇలా చనిపోవడానికి కారణం నువ్వే. నేనేం చేశానయ్యా, నిన్ను ఉరి తీయమని ప్రభుత్వాన్ని కోరానా, పోలీసులను కోరానా? కోరలేదే అంటే, లేదమ్మా నేను తోటకూర దొంగతనం చేసి ఇంటికి తోటకూర తెచ్చినప్పుడు ఒక్క దెబ్బ నన్ను కొట్టి, ఇది ఎందుకు తీసుకొచ్చావురా, పలానా వాళ్ళది పొరుగు వారిదని గనక నన్ను గద్దించినట్లయితే నేను దొంగగా మారేవాడిని కాదు, నేను ఈరోజు గజ దొంగగా మారేవాడిని కాదు, నేరస్తున్నయ్యేవాడిని కాదు, నా మరణానికి కారణం నువ్వే అంటూ విలేకరుల్ని, పత్రిక వారిని, మీడియా వారిని అందరిని పిలిచి చెప్తున్నాడట. తల్లిదండ్రులారా, మీ పిల్లలను జాగ్రత్తగా పెంచండి, మీ పిల్లలకు సరైన మార్గము నేర్పండి. మీరు గనుక నేర్పకపోతే మీ ప్రభావం మీ బిడ్డల మీద పడి, ఇదిగో నాకులాగే గజ్జి దొంగలు అవుతారు, నేరస్తులు అవుతారని రెండు చేతులు ఎత్తి తన తలను ఊరికి అప్పగించుకుని చనిపోయాడు. వాక్యం వింటున్న నా ప్రియ తల్లి, నీ బిడ్డలు పాడవడానికి ఎవరో కాదు నాన్న, నువ్వే. నా కుమారుడు పాడైపోయాడండి, నా కుమారుడు త్రాగుతున్నాడండి అని నువ్వు వచ్చి చెబుతున్నావు. చూడు, నువ్వు త్రాగావు కాబట్టి నీ బిడ్డలు త్రాగుతున్నారు, నువ్వు తిరిగావు కాబట్టి నీ బిడ్డలు తిరుగుతున్నారు. నీ బిడ్డల్ని పెంచడం చేత కావడంలే, నీ బిడ్డల్ని ఎలా మంచిగా చదివించుకోవాలో చేత కావడంలే, నీ బిడ్డలు ఎలా పోషించుకోవాలో నీకు చేత కాకపోవడం వల్లనే నీ బిడ్డలు వారికి కూడా ఒక కుటుంబం ఏర్పడిన తరువాత ఆ కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో తెలియక నాశనం అయిపోతున్నారు. బిడ్డల్ని చాలా జాగ్రత్తగా పెంచాలి. కొంతమంది బిడ్డల్ని చాలా చులకనగా మాట్లాడుతూ ఉంటారు, చాలా సునాయసంగా మాట్లాడతారు, బిడ్డల్ని శపిస్తూ ఉంటారు. మీకు ఒక సంగతి చెప్పనా, అప్పుడప్పుడు మీ బిడ్డల్ని మీరు చాలా మంది పనికిరాని దానా, పనికిరాని వాడా, నీకేమి చేత కాదు, దత్తమవి నువ్వు, చదువు రాదు, జ్ఞానం లేదు, ఎందుకు పనికిరావురా నువ్వని అప్పుడప్పుడు నువ్వు నిందిస్తూ తిడుతూ ఉంటావు నీ బిడ్డల్ని. నిజంగానే ఆ ప్రభావమే వాళ్ళ మీద పడి, నేను ఎందుకు పనికిరానేమో, నేను ఎందుకు ఇక పనికిరానేమో సమాజంలోనే ఒక ఆలోచన తన హృదయంలో బలంగా నాటుకుపోయి నిజంగానే పనికిరాని వాడు కాకుండా పోతున్నాడు. మీకు ఒక సంగతి చెప్పనా, మీకు ఒక సంగతి చెప్పనా, థామస్ ఆల్వా ఎడిసన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఏం కనుగొన్నాడంటే కరెంటు బల్బును కనుగొన్నాడు, థామస్ ఆల్వా ఎడిసన్. ఆయన చిన్న వయసులో బడికి వెళితే ఆ బడిలో టీచర్ గారు తన అల్లరికి తట్టుకోలేక ఒక ఉత్తరం రాసి ఇచ్చిందట. ఆ ఉత్తరం రాసి ఇచ్చి, ఇది నువ్వు చదవ మాకరా, మీ అమ్మకి ఇవ్వు అన్నదట. తీసుకొచ్చి, మమ్మీ మా స్కూల్ హెడ్ మాస్టర్ ఈ చీటీ నీకు ఇమ్మన్నారు మమ్మీ అని ఇస్తే ఆ మమ్మీ తీసి చదివిందట. ఏముంది మమ్మీ ఆ చీటీలోని అడిగితే, ఏమి లేదు నాన్న, మీ బాబు బాగా చదువుతున్నాడని రాసిందిరా అన్నాడు. మీ కుమారుడు బాగా చదువుతున్నాడు స్కూల్లో అని రాశారు మీ హెడ్ మాస్టర్ని చెప్పేసి ఆ చీటీని తన బైబిల్ గ్రంథంలో పెట్టుకుని పెట్టెలో పెట్టేసిందట. కొద్ది రోజులు కొన్ని సంవత్సరాల తర్వాత ఆ తల్లి చనిపోయింది. థామస్ ఆల్వా ఎడిసన్ ఏడుస్తూ ఒకరోజు నా పెట్టె దగ్గరికి వెళ్ళి, ఈ పెట్టెలో మా అమ్మ జ్ఞాపకాలు ఉన్నాయి, ఈ పెట్టెలో మా అమ్మ గుర్తులు ఉన్నాయని తెరిచి ఆ పెట్టెలో తన బైబిల్ తెరిచిందట. ఎప్పుడైతే తెరిచాడో ఆ బైబిల్లో తను చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు ఉపాధ్యాయుడు రాసిచ్చిన చీటీ, వాళ్ళ అమ్మకి మన చీటీ కనబడిందట. ఆ చీటీని, ఇది నా గురించి రాసిన మాటే కదా, నా గురించి మా అమ్మకు రాసిన మాట ఉపాధ్యాయుడు అని ఆ ఉత్తరం విప్పితే ఆ ఉత్తరంలో ఉందట, నీ కొడుకు ఎందుకు పనికి రాని వాడు అని రాసి ఉన్నదట, నీ కొడుకు చేత కాని వాడు అని రాసి ఉందట, నీ కొడుకు చదువు రాని మొద్దు అని రాసి ఉందట.
నాకు ఏడవటం ప్రారంభించాడట. ఏమని? ఒకవేళ నా తల్లి ఈ మాటను గనక ఆ రోజు నాకు చదివి వినిపించినట్లయితే నేను నిజంగానే చదువు రాకుండా పోయేవాడిని, నేను నిజంగానే చదువు రాకుండా వదిలేసేవాడిని. చదువు రాకపోయినా నాకు నా తల్లి ఏమని ప్రోత్సహించిందంటే, నీ ఉపాధ్యాయుడు నువ్వు బాగా చదువుతావని చెప్పింది కాబట్టి నా మనస్సులో ఆ మాటలు నాటుకుపోయాయి కాబట్టి చదువు రాని నేను కూడా మంచిగా చదవగలిగాను, ఈ రోజున ఒక ఎలక్ట్రానిక్ బల్బును కనుగొనగలిగాను అని ఆ వ్యక్తి మాట్లాడాడు. నిజమే. ఒకవేళ ఆ తల్లి గనక ఆ మాటను చదివి నువ్వు చదువు రావట్లేదు కదా, నువ్వు చదవట్లేదట కదా స్కూల్లో, నీ టీచర్ చూడు నువ్వు చదువు రానోడివి అని రాసిందని గనక ఆ తల్లి గనక చెప్పినట్లయితే ఆ ప్రభావమే తన కొడుకు మీద పడేది. ఆ ప్రభావం తన కొడుకు మీద పడి ఇక చదవకుండా పాడైపోయేవాడే. అందుకనే తల్లి ఏం చేసిందో తెలుసా? ఆ మాట చదవకుండా ఆ మాటను దాపెట్టి నీ కొడుకు బాగా చదువుతున్నాడని రాసింది నాన్న, మీ టీచరు రాశాడు రాశాడని చెప్పడంతో ఆ మాటను తీసుకుని ఆయన బాగా చదవటం ప్రారంభించాడు. ఒకవేళ ఆ మాటను ఉన్నది ఉన్నట్లుగా చదివినట్లయితే ఈరోజు మనకు కరెంటు వచ్చేదే కాదు, ఈరోజు మనం చూస్తున్న ఈ బల్బులు వచ్చేయే కావు. ఎలా రాగలిగాయి అంటే ఒక థామస్ ఆల్వా ఎడిసన్ అనబడే ఒక వ్యక్తి ద్వారా ఈరోజు రాగలిగింది. చూడు, ఆయనకు వాస్తవంగా చదువు రాదు, జ్ఞానం సరిగా లేదు, కానీ తల్లి ఏం చేసిందంటే ప్రోత్సహించింది. నీ బిడ్డలను కూడా నువ్వు కూడా చదువు రావట్లేదని చదువు రానుదానా చదువు రానివాడు అనొద్దు, పనికి రావట్లేదని పనికి రానివాడు పనికి రానుదానా అనొద్దు. వారిని మీరేం చేయాలంటే ప్రోత్సహించాలి, వారిని చదువు వైపు తిప్పగలగాలి, వారిని మంచి లక్షణాల వైపు తిప్పగలగాలి. అందుకనే కుటుంబం పట్ల దేవుడు చాలా విలువలనిచ్చాడు, చాలా విలువలను కుటుంబానికి ఇచ్చాడు. భార్యాభర్తలుగా ఉన్న మనం ఏ తప్పు చేసినా ఆ తప్పు మన బిడ్డల మీదకు వెళ్ళిపోతుంది, ఏ తప్పు చేసినా ఆ తప్పు మన బిడ్డల మీదకు ప్రభావం వెళ్ళిపోతుంది. ఒకవేళ నువ్వు నిజంగా నీ భర్తను నువ్వు ప్రేమించకుండా నటిస్తున్నావు అనుకో, నీ బిడ్డలు కూడా తన భర్తను ప్రేమించకుండా నటిస్తారు. చాలా మంది తల్లిదండ్రులైన మీరు ఏం చేస్తుంటారో తెలుసా? మీరే తప్పు చేయడాన్ని బట్టి నీ బిడ్డలు పాడైపోయే అవకాశాలు ఉంటాయి. నేను ఒక సంఘటన చూశాను ఒక ప్రాంతంలో. ఏంటో తెలుసా? ఆ తల్లి చాలా లోకానుసారంగా తిరిగే తల్లి. ఆ తల్లి తన భర్త బయటికి వెళ్ళిపోగానే తన బిడ్డలకు డబ్బులు ఇచ్చి, తన బిడ్డలకు చాక్లెట్స్ ఇచ్చి, పలానా అంకుల్ని పిలుచుకురా డాడ్ నాన్న అని తన బిడ్డల్ని పంపించేదట. ఆ బిడ్డలు వెళ్ళి అంకుల్ మమ్మీ రమ్మంటున్నారు నిన్ను అని చెప్పేసి ఆ చాక్లెట్లు తినుకుంటూ ఊరు బయట తిరుగుతూ ఉండేవాళ్ళట. చూడండి, ఈ రీతిగా ఆ పాపం ఆ తల్లి చేయడాన్ని బట్టి ఆ బిడ్డలు కూడా ఏమైపోయారంటే అదే పాపములో నడవడానికి అవకాశాలు వచ్చేసాయి. ఆ బిడ్డలు కూడా అటువంటి సింప్టమ్సే అటువంటి ఆలోచనలే వస్తూ ఉంటాయి. అందుకనే తల్లిదండ్రులమైన మనం మనం వేసే ప్రతి అడుగు మన బిడ్డల మీద ప్రభావం చూపుద్ది అని గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ నేను త్రాగుపోతునైతే, నేను తిరుగుపోతునైతే, నేను వ్యభిచారనైతే నా అలవాట్లే నా బిడ్డలకు వస్తాయి. అందుకనే మనం ఏం చేయాలంటే మనం మన అలవాట్లను మార్చుకొని మన పద్ధతులను మార్చుకొని మన కుటుంబాలను కట్టుకోవాలి. నువ్వు భర్తను ప్రేమించకుండా నటించావనుకో, రేపు నీ బిడ్డలలే. నీ భార్యను ప్రేమించుకుని నటించామనుకో, రేపు నీ బిడ్డలో లాగరే. అందుకనే దేవుడు కుటుంబానికి ఏమి హెచ్చరించాడు తెలుసా? కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలోకి మనం వెళదాం. దేవుని యొక్క వాక్యం ఏముందో చూద్దాం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనాన్ని ప్రభు మనకేమి రాసి పెట్టాడు తెలుసా? భార్యలారా, మీ భర్తలకు విధేయులయ్యుండు, ఇది ప్రభువును బట్టి యుక్తమయ్యున్నది. భర్తలారా, మీ భార్యలను ప్రేమించండి, వారిని నిష్ఠుర పెట్టకుడి. పిల్లలారా, అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. తండ్రులారా, మీ పిల్లల మనసు కృంగుకుండునట్లు వారికి కోపము పుట్టింపుకుడి. చూడండి, ఒక కుటుంబానికి హెచ్చరించవలసిన హెచ్చరింపులన్నీ ఈ మాటలు కనబడుతున్నాయి. భర్త భార్యను ఎలా ప్రేమించాలో, భార్య భర్తకు ఎలా లోబడాలో, పిల్లలు తల్లిదండ్రులకు ఎలా ఉండాలో, తల్లిదండ్రులు పిల్లల పట్ల ఎలా ఉండాలో, వీటన్నిటిని కొలసీలకు రాస్తూ దేవుని యొక్క వాక్యాన్ని మనకు అందించబడ్డది. అవును,
నువ్వు నీ భర్తను ప్రేమించకుండా నటిస్తే రేపు నీ బిడ్డలు అంతే, నీ భార్యను ప్రేమించకుండా నటిస్తే రేపు నీ బిడ్డలు అంతే. ఈ రోజున సొసైటీలో, సమాజంలో, ప్రపంచంలో కుటుంబాలు ప్రేమ లేకుండా పాడైపోతున్నాయి. కారణం ఏంటంటే తల్లిదండ్రులుగా ఉన్నవారు సరైన ప్రేమ లేకపోవటమే, సరైన నడవడికలో కుటుంబాలు లేకపోవడాన్ని బట్టి చాలా కుటుంబాలు ఈ రోజున స్పాయిల్ అయిపోతున్నాయి. ఈ వాక్యం వింటున్న నా ప్రియ సోదరి, నా ప్రియ సోదరుడా, నీ కుటుంబ పరిస్థితి ఎలా ఉంది? నీ బిడ్డల పరిస్థితి ఎలా ఉంది? నీ భార్యను నువ్వు మంచిగా ప్రేమిస్తున్నావా? నీ భార్యను మంచిగా నువ్వు ప్రేమించగలుగుతున్నావా? చూడండి, కొంతమంది వివాహం అయిపోయాక భార్యను ప్రేమించకుండా ఇంకా తల్లిదండ్రులనే ప్రేమిస్తూ తల్లిదండ్రులు చెప్పినట్లుగా వింటూ కుటుంబాలను పాడు చేసుకుంటున్నారు. తల్లిదండ్రులను ప్రేమించొద్దని నేను చెప్పడంలే, తల్లిదండ్రులను చూడొద్దని నేను చెప్పడంలే, తల్లిదండ్రులను గౌరవించొద్దని బైబిల్ చెప్పడం లేదు. కానీ తల్లిదండ్రులు ఉన్నంత వరకు, తల్లిదండ్రుల దగ్గర పెరిగినంత వరకు అది ఓకే. కానీ నీకు ఒక భార్య వచ్చిన తర్వాత, నీకంటూ ఒక కుటుంబం ఏర్పడిన తర్వాత నీ పద్ధతులు మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని బైబిల్ చెప్తావు. నీ తండ్రిని ప్రేమించొద్దని బైబిల్ చెప్పడంలే, ప్రేమించాలి, చూడాలి. కానీ వారికంటే ఎక్కువగా నీ భార్యని ప్రేమించాలి, నీ భార్యను హత్తుకోవాలి. వాక్యం చెబుతున్నది తల్లిని తండ్రిని విడిచి భార్యను భర్తను ఏమవ్వాలట? హత్తుకోవాలట. ఎందుకు ఈ మాటలు దేవుని యొక్క వాక్యం చెప్పిందో తెలుసా? కుటుంబానికి చాలా విలువలు ఉన్నాయి, కుటుంబానికి చాలా విలువలు ఇచ్చాడు దేవుడు. ఒకవేళ నువ్వు అలా చేయకపోతే రేపు నీ బిడ్డల జీవితాల్లో కూడా అలా జరగదు. అలా జరగకపోతే కుటుంబం ఏమవుతుంది? పాడైపోయే అవకాశం ఉంటుంది. అందుకని తల్లిదండ్రుల స్థానంలో ఉన్న దేవుని బిడ్డలారా, మీ భర్తలను మీరు ప్రేమించాలి, మీ భర్తలను మీరు ఇష్టపడాలి, మీ భర్తల జీవితాల్లో మీరు మంచిగా వారితో సహకరించాలి. అంతేగాని భర్త డ్యూటీకి వెళ్ళిపోగానే లోకానుసారమైన ముచ్చట్ల కోసమో, లోకానుసారమైన సంబంధాల కోసమో, లోకానుసారమైన వ్యవహారాల కోసమో తాపత్రయపడకండి. నువ్వు కనుక తాపత్రయపడితే రేపు నీ బిడ్డలు కూడా అలాగే పాడైపోయే అవకాశాలు ఉంటాయి. అలా పాడవకుండా ఉండాలంటే, నీ బిడ్డలు మంచి కుటుంబముగా ఉండాలంటే, నీ బిడ్డలు నిన్ను చూసి నేర్చుకుంటున్నారు కాబట్టి నువ్వు ఒక వారికి బడి, నువ్వు ఒక వాళ్ళ స్కూల్ అయిపోయావు, నువ్వే వాళ్ళకు ఒక కాలేజీవి, నువ్వే వాళ్ళకు ఒక ట్రైనింగ్ సెంటర్ అవి. చూడండి, తల్లిదండ్రులను చూసి పిల్లలు నేర్చుకుంటారు, తల్లిదండ్రులను చూసి పిల్లలు నేర్చుకుంటా ఉంటారు. తల్లి శ్రమ పడినప్పుడు, ఒక సమస్యలు వచ్చినప్పుడు, భర్త కొట్టినప్పుడు, భర్త తిట్టినప్పుడు, ఆ తల్లి ఏడుస్తున్నప్పుడు కొడుకు వెళ్ళడు కానీ దగ్గరికి ఎవరు వస్తారు? బిడ్డే వస్తుంది. కూతురు వచ్చేసి మమ్మీ డాడీ కొట్టారా అని ఓదార్చి తనను తల్లిని బలపరుస్తూ ఉంటుంది. ఆ తల్లి ఆ బిడ్డ ఏకంగా నడుస్తూ ఉంటారు. చూడు, అలాంటి తరుణంలో ఆ తల్లి మానసిక ఒత్తిడినంతటిని కూడా ఈ బిడ్డ గమనిస్తూ ఉంటుంది. రేపు తన వివాహ జీవితంలో, తన కుటుంబంలో తాను భర్త కనుక ఒకవేళ కొట్టినా, దూషించినా, తిట్టినా, తన తల్లి ఆ రోజు ఇలాంటి పరిస్థితిని ఎలా ఎదుర్కొన్నదో ఈ బిడ్డ చూసి ఆ బిడ్డ తన కుటుంబంలో కూడా అలా నడవటానికి ప్రయత్నిస్తుంది. అందుకనే మీరు కొట్టుకున్నప్పుడు విడిపోతే రేపు ఇదే ప్రభావం నీ బిడ్డల మీద పడుతుంది. నీ భర్త నిన్ను ఒకవేళ కోపగించి కొట్టాడే అనుకో, నువ్వు ఓపికతో, నిరీక్షణతో, సహనంతో కనిపెట్టుకొని దేవుని మీద ఆధారపడి దేవుని పట్ల ఆలోచనతో కనుక నడిచి నీ కుటుంబాన్ని కట్టుకుంటే రేపు నీ బిడ్డ కూడా ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆవిడ కూడా ఓపికతో, సహనంతో ఆ కుటుంబాన్ని కట్టుకోగలదు. అంతేగాని తుంచుకోకూడదు కుటుంబాల్ని. కుటుంబాలను తుంచుకోవడానికి కాదు దేవుడు కట్టింది కుటుంబాన్ని తుంచడానికి కాదు, కుటుంబం స్పాయిల్ అవడానికి దేవుడు ఇష్టపడడం. అందుకని భార్యాభర్తలుగా ఉన్న మీరు, ఈ వాక్యాన్ని వింటున్న మీరు, మీ కుటుంబాలలో నడిచేటప్పుడు, మీరు తల్లిదండ్రులుగా ఉన్నప్పుడు మీ బిడ్డల ముందు లోక సంబంధమైన ముచ్చట్లు చేయకూడదు, లోక సంబంధమైన వ్యవహారాలు చేయకూడదు, లోక సంబంధమైన విషయాలను మాట్లాడకూడదు. వారితో ఎప్పుడు కూడా మీరు పాజిటివ్గా ఉండాలి. మంచి నడవడిక కలిగిన తల్లిదండ్రులుగా కనుక మీరుంటే మీ బిడ్డలు కూడా రేపటి రోజున అదే నడవడికలో నడుస్తారు. వాక్యం ఏమంటుంది? తల్లిదండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపకూడదు. కోపము రేపే వ్యక్తులుగా ఉండకూడదు. కోపము లేపే వ్యక్తులుగా, వాళ్ళని కోపగించుకునే వ్యక్తులుగా మనం ఉండకూడదు.
అందుకని నీ అడుగులు నీ బిడ్డల మీద ప్రభావం పడతాయి. కొంతమంది చూడండి, మహాకోపిష్టి తండ్రులు ఉంటారు, మహాకోపిష్టి తల్లులు ఉంటారు. అదే నడవడిక వాళ్ళ బిడ్డల మీదకి వస్తుంది, వాళ్ళ బిడ్డల మీదకి వస్తుంది. రేపటి రోజున అదేమవుతుందంటే వాళ్ళ నాశనానికి అది దారితీసింది. అందుకనే నీ కోపాన్ని తగ్గించుకో, నీ ప్రవర్తన మార్చుకో, నీ ఆలోచనలు మార్చుకో. నీ బిడ్డలు ఇంట్లో ఉన్నప్పుడు, నీ బిడ్డలు ఇంట్లో ఉన్నప్పుడు నీ నడవడికను వాళ్ళు గ్రహిస్తున్నారని నువ్వు తెలుసుకో. నీ ఆలోచనలన్నింటినీ వాళ్ళు చూస్తున్నారని నువ్వు తెలుసుకో. వాళ్ళు చూసి వారి కుటుంబంలో కూడా అలాగనే వాటిని అవలంబిస్తారు. అందుకని వారి కుటుంబాలు పాడవకుండా, వారి కుటుంబాలు నాశనం కాకుండా, వారి కుటుంబాలను సక్రమంగా కట్టుకోవాలంటే ఒక డాక్టర్ ఎలా కొన్ని సంవత్సరాల పాటు ఆ వైద్య వృత్తిలో అనుభవం నేర్చుకుంటాడో, నీ బిడ్డలు కూడా నీ కుటుంబంలో బిడ్డలుగా ఉన్నంతకాలం నీ ప్రతి ప్రవర్తన అనుభవంగా నేర్చుకుంటారు. ఆ నేర్చుకున్న దాన్ని వాళ్ళు కుటుంబీకులుగా మార్చబడ్డాక, వాళ్ళు భార్యాభర్తలుగా మార్చబడ్డాక ఆ ప్రభావమే వాళ్ళను నడిపిస్తూ ఉంటుంది. ఈరోజున నువ్వు నీ బిడ్డల జీవితం క్షేమంగా మంచిగా ఉండాలంటే మీరు చేయాల్సింది ఏంటో తెలుసా? తల్లిదండ్రులైన మీరు మంచిగా ఉండాలి. తల్లిదండ్రులైన మీరు మంచి నడవడికలో నడవాలి. అలా నడవకుండా త్రాగి 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 వచ్చావే అనుకో, త్రాగి త్రాగి వచ్చావే అనుకో, రేపు నీ బిడ్డలు కూడా అలాగే పాడైపోతారు. నీ బిడ్డలు కూడా అలాగే పాడైపోతారు. నీ బిడ్డలు రేపు కుటుంబం కట్టుకొని 18, 19, 20 సంవత్సరాలు వచ్చేసరికి ఒక ఇంటి వారు కావాలి. ఆ ఇంటి వారై వారు కూడా క్షేమంగా తన కుటుంబాన్ని నడుపుకోవాలంటే మంచి జీవితంలో మనం నడవాలి. నీ ప్రవర్తన నీ బిడ్డల మీద పడే అవకాశం ఉంటుంది. అందుకని మీ కుటుంబాలని చాలా జాగ్రత్తగా కట్టుకోవాలని ఒక సావుకుడిగా మీకు మనవి చేస్తున్నాను. అందుకని దేవుని వాక్యం ఉంటుంది, ఒకరినొకరు ప్రేమించుకోనండి, ఒకరినొకరు ఇష్టపడండి. ఒక కుటుంబం మంచిగా ఉంటేనే ప్రపంచంలో కుటుంబాలన్నీ మంచిగా ఉండగలుగుతాయి. ఒకవేళ నువ్వు లేకుండా ఇష్టానుసారంగా నడిస్తే అదే ప్రభావం నీ బిడ్డల మీద పడుద్ది. నీ బిడ్డలను ఎప్పుడు తృణీకరించు మాకు. చేతగానిది చేతగాని వాడు అనొద్దు, చదువు రానుడా చదువు రానుదాని అనొద్దు, నీకు జ్ఞానం లేదే అని తిట్టొద్దు, నువ్వెందుకు పనికిరాని వాడురా పనికిరాని దాని అని ఎప్పుడు నీ బిడ్డలను అనొద్దు. వాళ్ళు ఏం చదవలేకపోయినా, వాళ్ళకు సరిగా జ్ఞానం లేకపోయినా, వాళ్ళలో సరైన టాలెంట్ లేకపోయినా నువ్వేమన్నాలో తెలుసా? నీ బిడ్డలను నువ్వు వాళ్ళు ఏ టాలెంట్లో ఉన్నారో చూసి గుర్తించి వాళ్ళలో ఉన్న ప్రతిభను నువ్వు గుర్తించి వాళ్ళని ప్రోత్సహించాలి. చాలామంది తల్లిదండ్రులు 100కి 20 మార్కులు వచ్చాయనుకో, ఆ తల్లిదండ్రులు ఏమంటా ఉంటారంటే చదువు రాందా అని తిడతా ఉంటారు, చదువు రాందా అని తిడతా ఉంటారు. మా చిన్న పాప షారూన్ ఉండే మా పాప చిన్న పాప వాస్తవంగా సరైన మార్క్స్ వచ్చాయి కాదు స్కూల్లో, ఎప్పుడు కూడా కింది స్థాయిలో మార్కులే వచ్చాయి, కింది స్థాయిలో మార్కులే వచ్చాయి. నేను చాలా సార్లు ఎందుకు రా బిడ్డ రావట్లేదు అంటే ఏం సమాధానం చెప్పేది కాదు. ఆ తర్వాత నేను మమ్మీ ఏమనటం ప్రారంభించామంటే, నాన్న నువ్వు బాగా చదువుతావురా, నీకు మంచి మార్క్స్ వస్తాయి బిడ్డ, ఈసారి చూడు మంచి మార్క్స్ వస్తాయి, ఈసారి చూడు మంచి మార్క్స్ వస్తాయి, ఈసారి చూడు మంచి మార్క్స్ వస్తాయని ప్రతి పరీక్షలో తప్పినా కూడా నా బిడ్డను ప్రోత్సహించాం. అలా ప్రోత్సహించడాన్ని బట్టి ఈరోజు నా చిన్న బిడ్డ ఏ ప్లస్లో ఏ గోల్డ్లో మంచి మార్క్స్ సంపాదించుకుంటుంది తన క్లాసులో. మేము చాలాసార్లు అనుకున్నాం ఈవిడికి చదువు అవ్వదా ఏంటి అనుకున్నాం. కానీ ఎప్పుడైతే మేము అలా ప్రోత్సహించడం ప్రారంభించామో, మమ్మీ నేను అలా ప్రోత్సహించడం ప్రారంభించామో, ఈరోజు క్లాస్ ఫస్ట్ వచ్చింది. చూడండి, ఒకవేళ నీకు చదువు రాదు అని కనుక నెట్టేసినట్టయితే ఆవిడికి ఏమో చదువు రాకుండానే పోయేదేమో. అందుకని నీ బిడ్డలకు కూడా చదువు రాదని ఎప్పుడు తృణీకరించొద్దు, చేతగాని దాని అని ఎప్పుడు అనొద్దు, చేతగాని వాడా అని ఎప్పుడు అనొద్దు. వాళ్ళలో ఉన్న ప్రతిభను గుర్తించి తల్లిదండ్రులుగా ఉన్న మనం ఏం చేయాలంటే ప్రోత్సహించాలి. ఎప్పుడైతే ప్రోత్సహిస్తామో అప్పుడు వాళ్ళు ఏమవుతారో తెలుసా? వారు కూడా ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ వాక్యాన్ని వింటున్నా నా ప్రియతముడు, నీ కుటుంబాన్ని నడుపుకోవడానికి నువ్వు ఎలా నడిపిస్తున్నావు? నీ భర్త పట్ల, నీ భార్య పట్ల మీరు ఎలా నడుస్తున్నారు? మీ బిడ్డలు మీ ఇంట్లో ఉంటున్నప్పుడు మీ యొక్క ఆలోచనలు, మీ ఉద్దేశాలు, మీ నడవడిక ఎలా ఉంది? ఒకవేళ నీ పద్ధతులు సరిగా లేకుండా, నీ ఆలోచనలు సరిగా లేకుండా, నీ ఉద్దేశాలు సరిగా లేకుండా నువ్వు జీవిస్తూ ఉంటే
రేపు నీ బిడ్డల జీవితాలు పాడైపోతాయి. ఈ వాక్యాన్ని ఏ ప్రాంతంలో ఉండి వింటున్నావో, ఏ దేశంలో కూర్చొని చూస్తున్నావో, ఏ స్థలంలో నిలబడి ఈ వాక్యాన్ని వింటున్నావో నాకు తెలియ, కానీ నీ నడవడిక నీ బిడ్డల మీద ప్రభావం చూపుద్ది. నీ ఆలోచనలు నీ బిడ్డల మీద ప్రభావాన్ని చూపుతాయి. ఒకవేళ నువ్వు త్రాగుబోతువై తిరుగుబోతువై లోకంలో ఉంటే, రేపటి రోజున నీ బిడ్డలు కూడా త్రాగుబోతులై తిరుగుబోతులై లోకంలో ఉంటారు. అందుకనే నీ నడవడికను మార్చుకో, నీ పద్ధతులను మార్చుకో. నీ బిడ్డలు నీ ఇంట్లో నిన్ను చూసి నేర్చుకుంటున్నారు. ఆ నేర్చుకున్నదే వారు కుటుంబీకులుగా మార్చబడినప్పుడు, భార్యాభర్తలుగా మార్చబడినప్పుడు, ఆ నడవడికి ఇక్కడ నేర్చుకున్నదంతా వారు కుటుంబంలో అది నడవడానికి ఉపయోగపడుద్ది. అందుకని నీ బిడ్డలు మంచిగా ఉండాలంటే నువ్వు మంచిగా నేర్పరిగా నీ కుటుంబాన్ని కట్టుకోగలగాలి. అందుకని ఈ వాక్యాన్ని వింటున్న నీవు నీ కుటుంబాన్ని జాగ్రత్తగా కట్టుకో, నీ బిడ్డలను జాగ్రత్తగా పెంచుకో. అది దేవునికి మహిమ, నీ కుటుంబానికి ఆశీర్వాదం. See you.